ఖమ్మం జిల్లాలో బలమైన నేత, వైసీపీలో గెలిచి బీఆర్ఎస్తో తిరిగి అగ్రనేతలపై అసంతృప్తి చెంది కేసీఆర్ కేటీఆర్తో బంధం తెంచుకుని ఖమ్మం మే సవాలంటూ రాజకీయ కూడలిలో నిలబడి ఉన్న పొంగులేటి శ్రీనివాస్ దారియటు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం. ఏమాత్రం మొహమాటం లేకుండా ఆయన రాజకీయ దారి ఎటు, ఆయన బీఆర్ఎస్తో బంధం తెగిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలపై ఏమాత్రం మొహమాటం లేకుండా నేను ఆయన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారని ఆశించవచ్చా? తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు, పార్టీలో దేనికోసం తాపత్రయపడి భంగపాటికి గురై అసంతృప్తి బాణాలు విసిరారు? ఏదైతే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటరీ ప్రజలు నన్ను ఆశీర్వదించి పార్లమెంట్ మెంబర్గా పంపిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తారని నమ్మి, వారు చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మి, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధినేత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి మీకు తెలిసిందే. తదుపరి చెప్పిన మాటల్లో ఏవి అయిన ఏవి కూడా నెరవేర్చకుండా బంగారు తెలంగాణ అనేది కేవలం కలవకుంట్ల కుటుంబానికే పరిమితమైన కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కి కేవలం రాజకీయ స్వార్థం కోసం తప్ప ఇంకొక ఏజెండా లేకుండా ఈనాటి ముఖ్యమంత్రి గారు ప్రవర్తనకి విసుగు చెంది నేను నాతో పాటు ఉన్న నాయకులందరూ ఈ పార్టీ నుంచి వేడాలని అనుకోవటం జరిగింది. ఎంతమంది నాయకులు? 10 నియోజకవర్గాల్లో లక్షలాది మంది సీనన్నని అభిమానించే గుండెలున్నాయి, వేలాది మంది నాయకులు ఉన్నారు. వీరంతా కూడా ఈ పార్టీని విస్మరి ఎగ్జిట్ అవుతున్నాం. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, బంగారు తెలంగాణ కాలేదు అని ఎన్నికలకు ఒక 7-8 నెలల ముందు మాత్రమే గుర్తొచ్చిందా? అలా అని ఎందుకు అనుకుంటారు? అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని సందర్భం దొరికినప్పుడల్లా జరుగుతున్న పరిస్థితులు చాలా వివరంగా విపులంగా వివరించడం జరిగింది. అయినా కూడా మాటల వరకే పరిమితమైంది తప్ప అది కార్యరూపం దాల్చలేదు. 6 నెలల ముందు 8 నెలల ముందు ఎన్నికలు అన్నదానికంటే ముందు నుంచి, అంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి యుద్ధం చేయటం కరెక్ట్ కాదు. యుద్ధం ఎప్పుడు చేయాలో, యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయాలి, వర్షం పడ్డప్పుడు భూమిని దున్నాలి, తేమ ఉన్నప్పుడు మొక్కేయాలి, ఇత్తేయాలి. అంతేగాని ఎండాకాలం ఇత్తేస్తే ఎండిపోతుంది. తరుణం చూసి మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. సో సమయం చూసి అసంతృప్తి బాణాలు విసిరారా? తప్పకుండా, అంతే కదా. ఎందుకంటే వారు ఏ రకంగా అయితే నన్ను, నన్ను నమ్ముకున్న కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బందులు పాలు చేశారో దాన్ని నేను మర్చిపోయినా నన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు అయితే మర్చిపోరు కదా. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే కదా. సో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, ఖమ్మం నుంచి ఏ నేతని కూడా అసెంబ్లీకి వెళ్ళను అనేదేనా రిటర్న్ గిఫ్ట్? తప్పకుండా, ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఈ రోజు మీ కూడా అదే చెప్తున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకి సంబంధించిన అసెంబ్లీ స్థానాల్లో ప్రజల ఆశీస్సులు, ప్రజల దీవెనలు, ప్రజల ఆశీర్వచనాలతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ చేయనీయను అని చెప్పాము, దానికి కట్టుబడి ఉంటాం. నేను, నన్ను నమ్ముకున్న నాయకుడు. ఈ శబ్దం ఖమ్మం జిల్లా వరకేనా, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉందా? తప్పకుండా, ముందు ఖమ్మం జిల్లా పుట్టిన గడ్డను చూసుకున్న తర్వాత మిగతా ప్రాంతాలు, మిగతా జిల్లాల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కేసీఆర్ అంటున్నారు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించుతాం, దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ని విస్తరిస్తామని. మీరంటున్నారు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి వెళ్ళనివ్వను అని. తప్పకుండా. అంటే అంత శక్తి మీకుందా? శక్తి ఉందా లేదా అనేది నా వ్యక్తిగతమైంది కాదు, ఇది ప్రజలు కోరుకుంటున్నారు వారిని గద్దె దించాలని. శ్రీనివాసరెడ్డి గారు ఓటు ఒక్క ఓటేస్తే గద్దె దిగరు,
కానీ శ్రీనివాస్ రెడ్డి గారి లాగా వేలు లక్షల ఓట్లు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజా బలంతో వారిని గేట్ టచ్ చేయని అని అంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో అహంకార పూరితంగా అనేది కాదు, అది ప్రజా తీర్పు, రాబోయే ప్రజా తీర్పు అంటున్నాడు. కానీ బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారు శ్రీనివాస్ రెడ్డి అని అంటున్నారు. అహంకారమా అది ఆత్మవిశ్వాసమా అనేది తప్పకుండా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుసుది కదా. నిజంగా బంగారు తెలంగాణను ఆశించి భంగపడి పార్టీ నుంచి బయటకు వచ్చారా, లేకపోతే 2019లో టికెట్ ఇవ్వలేదు, తర్వాత రాజ్యసభకు పంపించలేదు, కాంట్రాక్ట్స్ సంబంధించి బిల్లులు రాలేదు అనే విషయాల్లో భంగపడి అసంతృప్తి బాణాలు విసిరారా? నేనేదో డబ్బు సంపాదించాలనో పదవులు సంపాదించాలనో రాజకీయాల్లోకి రాలే. భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఆర్థికంగా చాలా కంఫర్ట్గా ఉన్నా. నాకు పదవి లేదని ఇంట్లో అందరు రాజకీయ నాయకుల్లాగా తెల్లబట్ట కప్పుకొని పడుకోలే. 2019లో నన్ను మోసం చేసి రాజకీయంగా తడిబట్టతో నా గొంతు కోసినప్పటికీ ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల ప్రేమ అభిమానాలు పొందాలి అని నాకు పదవి లేకపోయినా గడిచిన 4.5 సంవత్సరాలు ప్రజలతోనే ఉన్నాను. ఈరోజు ఏదో మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళీ ఎన్నికల 6 నెలల ముందు వచ్చి ప్రజల దగ్గరకు రాలే. నిత్యము ప్రజల్లోనే ఉన్నాను, ప్రజలతోనే ఉంటాను. చిట్ట చివరికి నా చివర రక్త బొట్టు వరకు కూడా ప్రజలతోనే నా సత్సంబంధాలు ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక చర్చ వినిపిస్తోంది, మీరు గెలిపించాలి అనుకున్న నాయకుని గెలిపించడం ఎలాగున్నా ఓడించాలి అనుకున్న నాయకుని మాత్రం ఖచ్చితంగా ఓడించుతారు అని, ఓడించగలుగుతారు అని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓడిపోతే శ్రీనివాస్ రెడ్డి గారి రెస్పాన్సిబిలిటీ, గెలిస్తే మా గొప్పతనం అని నమ్మే శ్రీనివాస్ రెడ్డి కాదు. ప్రజలతో మమేకమై ప్రజలతో సత్సంబంధం లేని ఏ రాజకీయ నాయకుడికైనా ఓటమి తప్పదు. ఏ రాజకీయ నాయకుడికైనా ఓటమి తప్పదు. వాళ్ళు ఓడిపోతే, వాళ్ళు అధికారంలో ఉండి ప్రజలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయలేక వాళ్ళు ఓడిపోతే ఆ ఓటమి శ్రీనివాస్ రెడ్డి ఓడిచ్చాడని ప్రచారం చేస్తే ఎవరైతే కెప్టెన్గా ఉన్న మా నాయకుడు అనుకున్న మా తండ్రిలా పొజిషన్లో ఉన్న మా నాయకుడిని నేను నమ్మితే వాళ్ళు చెప్పారని నా గొంతు కొయ్యటం ఎంతవరకు న్యాయం? కరెక్ట్ కాదు కదా. ప్రజలు ఇచ్చే తీర్పుకి, ప్రజలు ఇచ్చే గౌరవానికి తప్పకుండా అది ఏ రాజకీయ నాయకుడైనా అనుభవించాల్సిందే, అనుభవించి తీరాల్సిందే. 2019లో మీరు టీఆర్ఎస్తోనే ఉన్నారు కానీ టికెట్ ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా అంత బలము ఉన్నప్పుడు ఖమ్మంలో మీరు బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు మీద ప్రభావం చూపించగలిగారు? 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వచ్చిన ఫలితాలు ఎందుకు వచ్చాయి, కారణం ఏంటి అన్నది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కానీ నేనున్న పార్టీలో, ఆనాడు నేనున్న పార్టీలో విశ్లేషణే జరగలే. ఆ రోజు ఒక్క సీటు గెలవడానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఆనాడు ప్రతిపక్షంలోనున్న అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఈ రాష్ట్రంలో ఫైట్ చేశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లా, దాంతోపాటుగా తెలుగుదేశం పొత్తుంది, కమ్యూనిస్టుల పొత్తుంది. ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత ఓటమికి కారణం శ్రీనివాస్ రెడ్డి అనే నింద మోపారే తప్ప ఓటమికి అసలే కారణం ఏంటన్నది చిన్నపిల్లోడిని అడిగినా తెలుసుది. తెలుసుకోకుండా ఒక వ్యక్తిని దానికి రెస్పాన్సిబుల్ చేసి ఆ వ్యక్తిని ఎలా డీమోరల్ చేయాలి, ఎలా రాజకీయంగా అంతం చేయాలి అని ప్లాన్తో పావులు గదుపుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి జరుగుతుంది. నిన్న మొన్న ఏదో నన్ను సస్పెండ్ చేశారన్నారు, దాన్ని నేను స్వాగతించాను. సో నిజంగా నేను ఆ రోజే టీఆర్ఎస్ పార్టీ ఓటమికి పాల్పడి ఉంటే, లేకుంటే తర్వాత ఎన్నికల్లో నేను టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పాలు పంచుకొని ఉండి ఉంటే మీకు ఆ రోజే నన్ను సస్పెండ్ చేయాల్సి ఉండే. తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా సీన్ అన్నారా ఇక్కడ ప్రచారానికి వెళ్ళు, అక్కడ ప్రచారానికి వెళ్ళు, వీళ్ళని గెలిపించు, వాళ్ళని గెలిపించు అని సీన్ అన్నకున్న శక్తిని వాడుకునేటప్పుడు మటుకు మంచిగా పర్ఫెక్ట్గా వాడుకుంటారు. ఎవడన్నా ఓడిపోతే ఆ నింద తీసుకొచ్చి సీన్ అన్న అకౌంట్లో జమ చేస్తారు. హౌ ఇట్స్ కరెక్ట్?
బీఆర్ఎస్ లో సీనన్న ఎంతమంది గెలుపుకి కారణమయ్యారు? అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మొదలెట్టి స్థానిక సంస్థ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దగ్గర నుంచి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల దగ్గర నుంచి మొన్నటి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కూడా నన్ను పర్ఫెక్ట్గా వాడుకున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, పార్టీ మీకు ద్రోహం చేసిందా, పార్టీకి మీరు వెనుపడిపోచారా? వ్యక్తిగతంగా నన్ను అడిగిన దానికంటే యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలను అడిగితే ఎవరికి ఎవరు ద్రోహం చేశారు, ఎవరిని ఎవరు వాడుకున్నారు, ఎవరు శక్తిని టోటల్గా అబ్జర్వ్ చేయాలని ప్లాన్ చేశారన్నది ప్రజలు చెప్తారు. నా నోటితో నేను ఒక్కనే చెప్పడం కాదు. కేటీఆర్ తో చాలా సత్సంబంధాలు నేర్పారు, కేసీఆర్ తోనూ చాలా సత్సంబంధాలు నేర్పారు. మరి ఇంత సత్సంబంధాలు నేర్పిన తర్వాత కేసీఆర్ కంటే ఇంకెక్కువగా కేటీఆర్ తో చాలా ఎక్కువగా సత్సంబంధాలతో ఉన్నారు, అసలు ఎందుకు ఒక్కసారిగా అంత దూరం పెరిగిపోయింది అనుకోవచ్చు? కేసీఆర్ గారితో నాకున్న సత్సంబంధాలు మొదట 6 నుంచి 7 నెలలు నేను పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత. తర్వాత క్రమేపీ ఆ కొత్త పెళ్లి కొడుకు మోజు తీరిన తర్వాత క్రమేపీ గ్యాప్ పెరుక్కుంటూ వస్తుంది. కానీ కేటీఆర్ గారితో నేను పార్టీకి ఎగ్జిట్ అయ్యేంత వరకు సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవం. నా కోసం ఫైట్ చేశారు అని నేను నమ్మిన మాట వాస్తవం. కానీ ఎంత ఫైట్ చేసినా నాకు కానీ నన్ను నమ్ముకున్న నాయకులకి కార్యకర్తలకు కానీ అనేక సందర్భాల్లో అనేక స్థలాల్లో అవమానాలు అవహేళనలు మిగిలాయే తప్ప కేటీఆర్ గారు నాకు సపోర్ట్ చేయటం వలన మేము సాధించింది, మేము గౌరవం పొందింది మట్టుకు ఆవగింజంతా కూడా లేదు. కానీ ఏంటి కేటీఆర్ దగ్గర మీకు నమ్మకము, కేసీఆర్ దగ్గర అపనమ్మకము ఉండటానికి కారణం? అసలు నేను టిఆర్ఎస్ పార్టీకి జాయిన్ అవ్వటానికి ప్రధానమైన పాత్ర పోషించింది కేటీఆర్ గారు. నిన్నటి వరకు నేను టిఆర్ఎస్ పార్టీలో ఉందో కూడా ఏదో మినుకు మినుకు అనే ఒక చిన్న ఆశ కూడా కేటీఆర్ గారు కాపాడలేకపోతాడా అంటూనే నేను నా లీడర్లు ఉన్నా. కానీ దాని ఫలితం చూసిన తర్వాత ఇది కాపాడటం అట్లు ఉంచి ఉన్నది పోయే పరిస్థితి వచ్చింది. మీరు జగన్మోహన్ రెడ్డి ఆమోదం పొందిన తర్వాతే టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు అప్పుడు, రైట్? నో, ఎందుకంటే తెలంగాణలో టిఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది, తెలంగాణలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రన్ చేయలేము, మనం ఎగ్జిట్ అవుదామనే ఒక రాష్ట్రానికే పరిమితం అవ్వాలనే క్లారిటీ వరకు ఉంది. బికాజ్ ఐఎమ్ ఎగ్జిట్. ఒకవేళ తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండుంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండుండేవారు? డెఫినెట్గా ఉండేవాడిని. ఆ పొద్దున అట్లే కంటిన్యూ అయ్యి ఉండేవాడిని. సో ఈ మధ్య కాలంలో కూడా మీరు వైఎస్ జగన్ ని కలిశారు? నేను ఒకసారి కాదు, ఆల్మోస్ట్ మంత్లీ వన్స్, 1.5 మంత్కి ఒకసారి ఫ్రీక్వెంట్ కలుస్తూనే ఉంటాను. నేనేమి దాంట్లో దొంగదాపరికం లేదు, అనేక వేదికల మీద కూడా చెప్పాను. పార్టీలు వేరు, రాజకీయాలు వేరు, ఆ అభిమానాలు వేరు. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ గూటి పక్షి కాబోతున్నారు? ఇంకా టైం పట్టుంది ఏ గూటికి వెళ్ళాలన్నది. నన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు అభిమానాల అనుగుణంగా వాళ్ళ అభిష్టానికి అనుగుణంగానే నిర్ణయం ఉంటుంది. అభిష్టానికి నిర్ణయంగా ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ కనిపిస్తోంది అన్న దాన్ని బట్టి ఉంటుంది? అది కూడా ఒక ప్రధానమైన అంశం. అంటే బీఆర్ఎస్ నుంచి ఎగ్జిట్ అయిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఎవరైతే నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారో మా అందరి గోలు ఒకటే. మళ్ళీ తిరిగి 3వ సారి వాళ్ళు ఏదైతే కలలుగంటున్నారో కలలు కలల్లాగానే మిగల్చాలన్నదే మా గోల్. అంటే ఎలా, దానికి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? డబ్బు ఖర్చు పెడితేనే ప్రజాప్రతినిధిని అవుతాము, డబ్బు ఉంటేనే రాజకీయం చేస్తాము అనే ఆలోచన ఏదన్నా ఉంటే అది ముమ్మాటికి తప్పు. అది ఎవరికైనా ఎంత డబ్బున్నా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏది మభ్య పెట్టినా ఓటర్ గుండెలో ఏదుందో ఫలితం అదే వస్తుంది తప్ప డబ్బు ఎంత ఖర్చు పెడతాడు, నేనెంత పెడతాను, అధికారంలో ఉన్న పెద్దలు కేసీఆర్ గారు ఎంత పెడతారు అన్న అంశం పక్కన పెడితే పెట్టిన దాంట్లో కూడా కొన్ని రిజల్ట్స్ చూసాం బై ఎలక్షన్స్ లో. మనం భవిష్యత్తులో కూడా డబ్బు ఒక్కటే ప్రధానమైన పాత్ర పోషించదు.
డబ్బుతోనే రాజకీయం చేస్తాడు చేస్తాము అని ఎవరికన్నా కలలు కంటే ఆ కలల్లానే ఉంటాయి. అది నేనున్నా అంతే ఉంటది. శ్రీనివాస రెడ్డి గారు సస్పెన్షన్ కి గురైన తర్వాత సంతోషంగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను. పీ బ్రదర్ సంఖ్యలో విప్పుకొని బయటకు వచ్చినట్టు, దొరల గడి నుంచి తలుపు తీసుకుని బయటకు వచ్చినట్టు చాలా కంఫర్ట్ గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. తలుపు తీసుకుని బయటకు వచ్చారా, తలుపు తెరిచి బయటకు పంపించారా? వాళ్ళు ఎప్పుడు బయటకు పంపిస్తారా అని నేను పంచుకాసుకొని కూర్చున్నాను. సో మీ కోరిక నెరవేరింది? వాళ్ళని వాళ్ళతోనే నేను బయటకు వెళ్ళాలనుకున్నాను, పర్ఫెక్ట్ గా వచ్చాను. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు అసలు ఈ శ్రీనివాసరెడ్డికి సభ్యత్వం లేదంటాడు, జిల్లా మంత్రి గారు అసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పార్టీ నుంచి నువ్వు వెళ్ళిపో, మేమెందుకు సస్పెండ్ చేస్తామో, మా సంస్కృతి కాదు సస్పెండ్ చేయటం అన్నారు. ఏందో మరి అన్ఎక్స్పెక్టెడ్ గా జూపల్లి గారి నేను ఒక సమావేశంలో కలిస్తే, ఒక పబ్లిక్ మీటింగ్ ని అడ్రస్ చేస్తే, ఆ తెల్లవారుజాము నుంచే మొదలైంది సస్పెన్షన్ సస్పెన్షన్ సస్పెన్షన్. ఒక పబ్లిక్ మీటింగ్ ని అడ్రస్ చేశారా, లేకపోతే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బిఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని బ్లాక్ మెయిల్ చేశారా? అసలు ఆ పార్టీలో ఉండాలంటే కదా మేము బ్లాక్ మెయిల్ చేయాలని ఆలోచన రావటం. నాకు కానీ జూపల్లి గారు కానీ ఎక్కడైతే ఆత్మగౌరవం లేదో, ఎక్కడైతే నిత్యమో ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటున్నామో ఆ పార్టీలో ఉండాలని ఏ రోజు ఏ ఒక్క వ్యక్తికి ఉండదు. ప్రత్యేకంగా తెలంగాణ బిడ్డ ఏం కోరుకుంటాడంటే గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కోరుకుంటాడు. అది ఈ పార్టీలో మిస్ అయిన నేను జూపల్లి గారే కాదు, ఇవాళ పదవులు అనుభవిస్తున్న చాలామంది నాయకులు మేము చేసిన దాన్ని చూసి లోన సంతోషపడుతున్నారు, బయటికి చెప్పుకోలేకపోతున్నారు. టైం వచ్చినప్పుడు వాళ్ళు అదే మాట్లాడతారు. వాళ్ళంతా మీతో కలిసి వస్తారా? తప్పకుండా. ఏ నేను చెప్తుంటాను కదా, ఒక్క శ్రీనివాసరెడ్డి గూడు కాదు అది. ఏదైతే కేసీఆర్ గారితోనూ వారి ప్రవర్తనతోనూ ఇబ్బంది పడ్డామో, నష్టపోయామో, రాజకీయంగా నష్టాలు అనుభవించిన ప్రతి ఒక్క నాయకుడు ఆ గూటికి చేరాల్సిందే. రాజకీయంగా నష్టపోయారు, ఆర్థికంగా ఏమైనా లాభపడ్డారా కాంట్రాక్టుల్లో? వారు ఇచ్చిన కాంట్రాక్ట్ ఏంటి, నేను లబ్ధి పొందిందేంటి, తప్పకుండా ఆ టైము సందర్భం వచ్చినప్పుడు ఇత్తు అకౌంట్స్తో సహా అన్ని చూపిస్తారు. అంటే ఇప్పుడు సమయం రాలేదంట? ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది దానికి. మీరు కొన్ని ఉపమానాలను వాడారు. రావణాసురుడి కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది రాముడి పాదాల చెంతకు చేరుకున్నాను. భద్రాద్రి రాముడు, భద్రాద్రి రాముడు. అంటే భద్రాద్రి రాముడు అంటే దేవుడేనా, లేకపోతే ఎవరైనా మనిషిని దేవుడి రూపంలో పోల్చారు? ఎవరు భద్రాద్రి రాముడు? భద్రాద్రి రాముడు మన భద్రాద్రి రాముడు చెంతనే ఉంటారు కదా ఖమ్మంలో. మన భద్రాచలం రామచంద్రుడే, ఇంకొక మనిషి ఎవరుగా. కుచేలుడి పాత్ర పోషించబోతున్నాను అన్నారు, కృష్ణుడు ఎవరు? తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఆ కుచేలుడు ఎవరు, ఆ కృష్ణ భగవానుడు ఎవరో చూపిస్తారు కదా మీకు, మీకు అర్థమవుతుంది కదా. సరే, ఇంతకుముందు మళ్ళీ బ్యాక్ క్వశ్చన్ కి వస్తున్నాను. ప్రత్యామ్నాయ పార్టీగా ఎవరైతే ఉంటారో దాని గురించి మాట్లాడి కార్యకర్తలతో ఆ నిర్ణయం తీసుకుంటాను అని. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు అని మీకు అనిపిస్తుంది? నాకు అనిపించి ఉండి ఉంటే నిర్ణయం నేను తీసుకుని ఉండేవాడిని కదా, అనిపించలేదు కాబట్టి వెయిట్ చేస్తున్నా. అంతేనా, లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్దాము, కాంగ్రెస్ లో ఉన్న ఈక్వేషన్స్ ఇవి, ఖమ్మంలో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు కాబట్టి ఇక్కడ కాదు, బీజేపీ వైపు, బీజేపీ వైపు చూస్తే వచ్చేటటువంటి లాభం ఏంటి, ఈ ఈక్వేషన్స్ లో ఉన్నారా? రాబోయే రోజుల్లో నేనే కానీ నన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు కానీ తీసుకునే నిర్ణయం అన్నది, తీసుకోవాల్సిన నిర్ణయం అన్నది చాలా విలువైంది. ఏదో ఒక క్షణ ఆవేశంలో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కొన్ని లక్షల గుండెలకి నొప్పి కలిగిస్తుంది, కొన్ని లక్షల గుండెలను రేపు కాపాడుకోవాల్సి ఉంది. తీసుకునే నిర్ణయం ఒక పొద్దు లేట్ అయినా, ఒక రెండు రోజులు లేట్ అయినా, నిర్ణయం అనేది పర్ఫెక్ట్గా లేకపోతే కేడర్ ఇబ్బంది పడుతుంది. అంతేగాని క్షణ ఆవేశంలో క్షణపాటు నిర్ణయం తప్పు తీసుకుంటే ఆ ఫలితం మనం జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. గడిచిన 7 సంవత్సరాల నుంచి ఆ నిర్ణయం తప్పు తీసుకునే నష్టపోయాను. ఏ నిర్ణయం? బీఆర్ఎస్లో జాయిన్ అవటం. ఓకే, ఖమ్మం ఎంపీగా ఉండి మీరు ఖమ్మంకి ఏం అభివృద్ధి చేశారు అని అడిగితే, డెఫినెట్గా అంటే ఏమి, ఒక పార్లమెంటరీ మెంబర్గా ఎంత అభివృద్ధి చేయాలనేది డెఫినెట్గా అంత అభివృద్ధి చేశాం. అభివృద్ధి చేయటం అంటే నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. నేనేం కేంద్ర మంత్రిని కాదు, రాష్ట్రంలో మంత్రిని కాదు, లేకుంటే ముఖ్యమంత్రిని కాదు,
నేను సొంతము అంటే పార్లమెంటు నెంబర్గా ఎంత అభివృద్ధి చేశాము అన్నదానికంటే కూడా ఎన్ని రోడ్లు వేసాము, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని రోడ్లు తెప్పించాము, ఆనాడు నేషనల్ హైవేస్ పెద్దలో నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ లేపించాం. అది నా టైంలో చేసింది. ఎవరో చెప్పుకుంటారు ఇది నా అకౌంటు నా అకౌంట్ అని. చివరికి దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా నా టైంలో శాంక్షన్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాటికంటే కూడా ఒక పార్లమెంటు మెంబర్గా ప్రజలతో ఉండాల్సిన సత్సంబంధాన్ని, వ్యక్తిగతంగా నేను వారికి చేయాల్సిన సహాయాన్ని, నేనేదో పార్లమెంటు మెంబర్ అని ఒక స్టిక్కర్ అంటించుకొని ఏ రోజు తిరగల జనంలో, పార్లమెంటు మెంబర్ కాకముందు ఎలా అయితే జనంలో ఉన్నానో, పార్లమెంటు మెంబర్ అయిన తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాను, నా వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ. కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా స్వార్థం కోసం దాన్ని ఏ రోజు వాడుకోలేదు, వాడుకోను కూడా భవిష్యత్తులో. శ్రీనివాస రెడ్డి గారు, ఖమ్మం రాజకీయాల్లో కాదు, ఖమ్మం ప్రజల్లో అంతగా మమేకం అయిపోవటానికి కారణం ఏంటి? ఏం చేశారు? ఎవరైతే ప్రజలతో దగ్గరుంటారో, కష్టాలతో వచ్చిన వాళ్ళని ప్రేమగా హక్కును చేర్చుకుంటారో, అంటే హక్కును చేర్చుకోవటం అంటే డబ్బు ఇవ్వటం ఒక్కటమే కాదు, నువ్వు డబ్బు ఇచ్చినా ఇకపోయినా ఫస్ట్ నీ నేలకు మంచిగా ఉండాలి, నీ మాట తీరు మంచిగా ఉండాలి, నువ్వు మనిషిని మనిషిలాగా గౌరవించాలి. మనిషిని మనిషిలాగా గౌరవించలేనప్పుడు నువ్వు ఏమిచ్చినా అవతల మనిషి హట్టవటం సహజం. నువ్వు కొన్ని వందల కోట్లు ఆ మనిషికి, నువ్వు ఒక రూపాయి ఇకపోయినా నువ్వు ప్రేమగా వాళ్ళ కష్టాన్ని విని వాళ్ళ బాధలో పాలు పంచుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది నేను ఇచ్చాను, ఇచ్చాను కాబట్టే నాకు గతంలో మా నాన్న రాజకీయ నాయకుడు కాదు, మా తాత రాజకీయ నాయకుడు కాదు, నాకు రాజకీయ చరిత్ర కూడా గతంలో ఏమీ లేదు. ఈరోజు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇన్ని లక్షల గుండెలు ప్రేమిస్తున్నాయి అంటే నేను ప్రేమను పంచాను కాబట్టే ఈరోజు వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు. శ్రీనివాస రెడ్డి గారు, ఎవరికైనా అవసరం ఉంది అనే దగ్గరికి వస్తే బాగా డబ్బులు ఇచ్చి పంపిస్తారంటే ఎంత సంపాదించారు? ఒకటి, డబ్బు ఎంత సంపాదించామన్నది కాదు, ఇచ్చే గుణం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నాకంటే డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఈ రాష్ట్రంలో. బ్యాంకుల్లో వేసుకుంటారు, లాకర్లో పెట్టుకుంటారు, చిరాస్తులు కొనుక్కుంటారు, వాళ్ళ కుటుంబం బాగుపడాలని చూస్తారు. కానీ నా దగ్గర డబ్బు ఉన్ననాడు ఖర్చు పెట్టాను, డబ్బు లేనినాడు అప్పు చేసైనా కూడా తెచ్చిస్తాను. డబ్బు ఎంత ఉన్నదన్నది ఇంపార్టెంట్ కాదు, ఇచ్చే గుణం ఉండాలి. ఆ గుణం నా దగ్గర ఉన్నదని నేను అనుకుంటా. బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అని అంటున్న మీరు, అసలు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకులు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఒకటే క్వశ్చన్, నేను ఆ ఉద్యమం జరిగేటప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేశానా లేదా అన్నది ముఖ్యం కాదు. నేను పార్టిసిపేట్ చేశాను అని నేను ఏ రోజు క్లెయిమ్ చేయలే. ఉద్యమకారుల్ని మీరు గౌరవించలేదని అప్పుడు అన్నాను, ఇప్పుడు అంటున్నాను. ఎవరైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఉద్యమం చేసిన అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది యువకులు, కవులు, ఉద్యోగస్తులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, ఆత్మ బలిదానాలు చేసుకున్న ఆ శ్మశానాల మీద ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు మంచి ప్రగతి భవనం లాంటి మంచి భవనాలు కట్టుకొని భవనాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. చిట్ట చివరికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు. నేను మొన్న అడిగాను, మళ్ళీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, ఎంతమందికి 10 లక్షల చొప్పున ఉద్యమకారులకు మీరు డబ్బులు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? నేను అడిగినందుకే మీరు ఉలిక్కు పడుతున్నారే. నిజంగా ఆనాడు అనేక దెబ్బలు తిని అనేక జైల్లో వాళ్ళ జీవితాన్ని మగ్గబెట్టుకున్న అనేక మంది నాయకుల్ని, ప్రజల్ని ఏ రకంగా మీరు కాపాడారు అనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మొదటి 5 సంవత్సరాల్లో కనిపించలేదా మీకు? అది 2018 తర్వాత నుంచి కనిపించిందా? ఒకటి, అంటే బంగారు తెలంగాణ కావట్లేదు అని. నేను 2016 ఏప్రిల్ మేలో జాయిన్ అయ్యాను, 2 సంవత్సరాల తర్వాత. యథార్థం పిక్చర్ రావటానికి ఏ మనిషికైనా కొంత టైం పట్టుద్ది. అంటే ఒక నిర్ణయం తీసుకోవటానికి ఒక రాత్రో ఒక రోజో కాదు, ఒక మనిషిని అసెస్మెంట్ చేయడానికి నాకే కాదు మేధావులకైనా టైం పట్టుద్ది.
నేను తప్పు చేశానని గ్రహించేసరికి అప్పటికే ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయింది కదా అని ట్రైన్ మీద తలకాయ పెట్టలేను కదా, మళ్ళీ ట్రైన్ వచ్చిందాక నేను వెయిట్ చేయాలా. ఇప్పుడు ట్రైన్ వచ్చే టైం వచ్చింది. ఏ ట్రైన్ వస్తుంది? ఏ ట్రైన్ వస్తుంది? డెఫినెట్ గా ఏదో ఒక ట్రైన్ అయితే వస్తుంది కదా. ట్రైన్ వచ్చే టైం వచ్చింది, ప్లాట్ఫామ్ నేను ఉన్నాను, డెఫినెట్ గా ట్రైన్ ఎక్కుతాను. ఓకే, అంటే వందే భారత, వందే భారత ఎక్సా వైయా జెట్ అనేది టైం వస్తుంది. శ్రీనివాస రెడ్డి గారు, మీ వెనక ఎవరో అదృశ్య శక్తి ఉన్నారు అనే ఒక చర్చ నడుస్తుంది. అమిత్ షానా, లేకపోతే మీరు ఇష్టపడే రాజకీయ నేత జగన్మోహన్ రెడ్డా, లేకపోతే కాంగ్రెస్ అగ్ర నాయకులు ఎవరైనా ఉన్నారా? ఒకటైతే మీరు గ్రహించాలి, ఎవరో అదృశ్య శక్తి ఉంటేనే శ్రీనివాస రెడ్డి కదలికలు ఉంటాయి అనేది అది అపోహ, అపోహ. శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక్క ఖమ్మం జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడలేదు. ఆనాడు ఉమ్మడి 10 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అభ్యర్థులను పెట్టింది. అయినా ఖమ్మం జిల్లాలోనే ఎందుకు గెలిచాం? ప్రజల ప్రేమాభిమానాన్ని పొందినం కాబట్టి ఆ పొద్దు గెలిచాం. నా ధైర్యం ఏంటంటే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలే నా ధైర్యం. ఆ అదృశ్య శక్తి ఎవరో నాయకులు కాదు, నా జిల్లా ప్రజలే. మీ జిల్లా ప్రజల అభిమానం అండదండలు మీకు ఉన్నాయంటున్నారు. ఎస్. బీఆర్ఎస్ లో మీకు పొగబెట్టింది ఎవరు? ఎవరో పొగబెట్టారని నేను అనుకో. ఆది నాయకుడే కరెక్ట్ గా లేనప్పుడు ఒకళ్ళ మీద నేను నింద మోపడం ఎందుకండి? అసలు నేను నమ్ముకున్న నాయకుడు, నేను తండ్రిగా భావించిన నాయకుడు, నేను అభిమానించి ఈ పార్టీలో మంచి జరుగుతుంది ఈ వ్యక్తి ద్వారా నేను నమ్మి నేను నా క్యాడరు నమ్ముకున్న నాయకుడే కరెక్ట్ గా లేనప్పుడు, తండ్రే కషాయవాడు అయినప్పుడు ఎవరో పొగబెడితే నన్ను బయటికి పంపారని ఒకళ్ళ మీద నింద మోపిన దానికంటే అసలు తండ్రే కరెక్ట్ లేడు, అదే మిస్ అయిపోయా. కషాయితనం ఎక్కడ కనిపించింది శ్రీనివాస రెడ్డి గారు? కనపడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? కొన్ని వందలు. నాలుగైదు గుర్తు చేస్తారు? డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు అవన్నీ వన్ టూ అని చెప్తారు. ఎప్పుడు వస్తుంది ఆ సందర్భం? దగ్గరలోనే ఉంది, ఇప్పుడే కదా మొదలైంది. ఓపెన్ వారు పువ్వాడ అజయ్ మీపై చాలా ఆరోపణలు చేస్తున్నారు. గేట్ ని మేము చిన్నప్పటి నుంచి చాలా సార్లు టచ్ చేసాం, గేట్ ని టచ్ చేయనివ్వకపోవడానికి శ్రీనివాస రెడ్డి ఎవరు? ప్రజలు మమ్మల్ని టచ్ చేయనిస్తారు అని అంటున్నారు. ప్రజా తీర్పుకి ప్రజలిచ్చే రేపు మ్యాండేటరీని తప్పకుండా అది శ్రీనివాస రెడ్డి అయినా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇంకొక నాయకుడైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. తప్పకుండా ప్రజా తీర్పు వారన్నదే నేను అంటున్నాను, ప్రజా తీర్పుని ఏకీభవించాల్సిందే. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అసంతృప్తులందరికీ రాబోయే రోజుల్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాయకత్వం వహించబోతున్నారు? శ్రీనివాస రెడ్డి ఒక్కడో నాయకత్వం వహించడు, నాయకుల్లో శ్రీనివాస రెడ్డి ఒకడవుతాడు. శ్రీనివాస రెడ్డి గారు, ఆ పార్టీ ఈ పార్టీ ఆ ట్రైన్ ఈ ట్రైన్ ఎక్కడం కంటే మీకు ప్రజాదరణ బాగుంది కాబట్టి ఒక కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తారా అనే ఒక చర్చ నడుస్తుంది, ఆలోచన చేస్తున్నారా? డెఫినెట్ గా పార్టీ పెట్టాలా, ఏ పార్టీ అనేది నిర్ణయం ఇంకా కొద్ది టైం, టేక్ సమ్ మోర్ టైం. బీజేపీలోకి వెళితే వెంట రాము అని మీతో కొంతమంది నేతలు చెబుతున్నారు, అందుకని కొంత ఆలోచిస్తున్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఒకటి నిజమండి, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మన ఎమ్మటే 100 మంది ఉంటే 100 మంది వస్తారని అనుకుంటే ఆ నిర్ణయం తీసుకునే వ్యక్తి యొక్క అవివేకం, వీళ్ళే కాదు మనతో కొంతమంది యాడ్ కారు అనుకుంటే కూడా అది తప్పు. మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో కొంతమంది జారిపోతారు, జారిపోయామని మన ప్రయాణాన్ని ఆపుతామా? కొత్తగా యాడ్ అవుతారు, అయ్యో ఇంతమంది యాడ్ అయ్యారు నేను నడవను ఇక్కడే కూర్చుంటానని ప్రయాణాన్ని ఆపుతామా? ఆపం. మన గోలు, మన ఆశయం, మన లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యం చేరేంత వరకు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు నాయకులు ఏదైనా వాళ్ళకి పర్సనల్ ఇబ్బంది ఉండి డ్రాప్ అయినా ఈ ప్రజా యాత్రలో ప్రజా పోరాటంలో ప్రజల దీవెనలతో గోల్ మట్టుకు రీచ్ అవుతాం. ఇంకా ఈ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతూనే ఉంటాయి తప్పకుండా. పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఇప్పటికే లిక్కర్ స్కామ్ అంశం తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ రాజకీయాలను కుదిపేస్తుంది. లిక్కర్ స్కామ్ లో బీజేపీ నాయకులు చాలా ఆరోపణలు చేస్తున్నారు, కవిత గురించి కూడా. అసలు లిక్కర్ స్కామ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నొప్పు లేకుండా పొగరాదు, నిప్పు అనేది డెఫినెట్ గా ఉంది. అది నిప్ప పొగ అనేది తేల్చడానికి చట్టం ఉంది,
ఏ వ్యక్తి అయినా చట్టాన్ని గౌరవించాల్సిందే. తప్పు ఎవరు చేసినా చట్ట పరిధిలో ఆ శిక్ష అనుభవించాల్సిందే. ఆ నొప్పి ఏంటి అనేది తేల్చాల్సింది, తేల్చేవాల్సిన వాళ్ళు తెలుస్తారు. ఆ పొగని ఎట్లా కంట్రోల్ చేయాలనో వాళ్ళే తెలుస్తారు. టీఎస్పీఎస్సీ లీకేజ్ అంశంపై కూడా మీరు పెద్ద ఎత్తున డిమాండ్లు చేశారు, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ కూడా 100,000 రూపాయలు ఇవ్వాలి అని. ఇప్పటికే టీఎస్పీఎస్సీ విషయంలో మీ డిమాండ్స్ ఏంటి? ఏదైతే నేను నిరుద్యోగ యువత కోసం ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు ఉద్యమంలో ప్రథమ పాత్ర పోషించిన యువత కోసం అరాకొరా ఉద్యోగాలు ప్రకటనలు ఇచ్చి యువతని మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టిన దాంట్లో భాగంగా టీఎస్పీఎస్సీ ఏదైతే పేపర్ లీకేజీలో ఎవరైతే దోషులున్నారో, దోషులంటే ఒక అటెండరో ఒక ఎల్డీసీనో ఒక యూడీసీనో కాదు, దీంట్లో ప్రధాన పాత్ర పోషించిన వారు కొంతమంది ఉన్నారనేది ఆరోపణ ఉంది. ఈ ఆరోపణని నిగ్గదేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కానీ ఏదో సిట్ అని మనకి ఈ రూమ్లో కాకుండా పక్క రూమ్లో మన కన్నసైగల్లో నడిచే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ నిరుద్యోగుల కన్న కలల్ని వాళ్ళ తల్లిదండ్రులు తిని తినక వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి నా కొడుకో నా బిడ్డో ఉద్యోగస్తురాలైతే నేను ఈ కూలి చేసుకునే బాధ తప్పుద్దు అని కన్న కలల్ని కలల్లాగానే మిగిల్చి ఈ టీఎస్పీఎస్సీ అనే వ్యవస్థ ద్వారా వారి నెత్తిన పెద్ద గుదిబండని దించిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలా కష్టపడి ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి స్టూడెంట్కి 100,000 రూపాయలు ఇస్తే తిరిగి మళ్ళీ మీరు ఎగ్జామ్ పెట్టినప్పుడు ప్రిపేర్ కాగలుగుతారు. ఆ తల్లిదండ్రులు మళ్ళా వాళ్ళ ఎగ్జామ్ ప్రిపరేషన్కి పే చేసే పొజిషన్లో లేరు అన్నది నా మొదటి డిమాండ్. 100,000 రూపాయలు ఇవ్వాలి. రెండో డిమాండ్, మీ తొత్తులతో కాకుండా సిబిఐతోనో లేకుంటే సిట్టింగ్ జడ్జితోనో విచారణ చేపట్టాలన్నది నా రెండో డిమాండ్. మూడో డిమాండ్, దోషులు ఎవరైతే ఉన్నారో నామమాత్రంగా వీళ్ళే దోషులని చెప్పి చేతులు కడుక్కోకుండా నిజమైన దోషుల్ని శిక్షించకపోతే ఈ వ్యవస్థ ఇలానే కంటిన్యూ అయితే కోటి ఆశలతో ఎగ్జామ్స్ రాసిన నిరుద్యోగులు చిట్ట చివరికి వాళ్ళు నిరుద్యోగులాగానే మిగిలిపోతారు. ఇది నా మూడో డిమాండ్. ఈ మూడు డిమాండ్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఈ పొద్దు వరకు కూడా ఏ రకమైన క్లారిటీ వాళ్ళకి ఇవ్వలేదు. చివరగా నేను అనేది ఏంటంటే, ఇప్పటికైనా మీరు ఏదైతే ఎన్నికలకు ముందు పోతున్నారో ఇప్పటికి నోటిఫికేషన్లు కొన్ని ఇచ్చారో, 2023 రేపు అక్టోబర్లోనో నవంబర్లోనో ఎన్నికలు వస్తున్నాయి. ఇది వచ్చే లోపులోనే ఏదైతే 100,000 పైగా ఏవైతే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో నిరుద్యోగులకి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదిక మీద మీరు నిస్వార్థంగా ఏ తప్పు జరగకుండా మెరిట్ ఉండే స్టూడెంట్కి మెరిట్ ఉండే యువతకు ఉద్యోగం ఇచ్చే రీచ్లో ఎగ్జామ్స్ నిర్వహించి ఖాళీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలన్నది నా డిమాండ్, లాస్ట్ డిమాండ్. ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు చెరగకుండా మాట్లాడే మీరు బీఆర్ఎస్ లో అత్యంత ఆవేదనకు గురైనటువంటి ఒక సందర్భం గురించి చెప్తారు. అనేక సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో రెండు సందర్భాలు వ్యక్తిగతంగా ఉంటాయి, అది శుభకార్యము అపశుభకార్యం. నేను నా కూతురు మ్యారేజ్ చేస్తున్నాను. కొన్న ఆగస్టులో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యేటప్పుడు నేను మా కాబోయే వియ్యంకుల వారు కూడా రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు ఇద్దరం కలిసి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారింటికి వెళ్ళాం. సుమారుగా ఒక 20-25 నిమిషాలు కూర్చున్నాం. కూర్చుంటే కార్డు తీసుకున్నారే తప్ప కనీసం నాకెళ్ళి వారి ముఖం కూడా తిప్పి మాట్లాడాల మా ఇంకుడికెళ్ళి తప్ప. అంటే అప్పుడు నా మనసుకు అనిపించింది, నేను ఈ పార్టీలోకి వచ్చి నేను లబ్ధి పొందింది ఏమీ లేదు. ఆర్థికంగా లబ్ధి పొందలా, రాజకీయంగా లబ్ధి పొందలా, ఇంకా ఏ రకంగా లబ్ధి పొందలా, నేనే కాదు నన్ను నమ్ముకున్నవాడు లబ్ధి పొందింది లేదు. నేను ఈ పార్టీకి ఏ ఎన్నికలు వచ్చినా అది సింగరేణి ఎన్నికలు కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది వదిలేయండి, నాకు ఇచ్చిన బాధ్యతల్లో నేను శక్తివంచన లేకుండా పనిచేశాను. చివరికి
నేను సిట్టింగ్ ఎంపీగా ఉండి నన్ను కాదని 2 రోజుల ముందు జాయిన్ అయిన వ్యక్తికి మీరు బీఫామ్ ఇచ్చి నువ్వు ఎన్నికల్లో ఆ వ్యక్తి కోసం తిరగాలంటే తిరిగి గెలుపులో కృషి చేశాను. స్థానిక సంస్థ ఎన్నికల అన్నింటిలో మీరు చేసిన సూచనల మేరకు నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశాను గెలుపులో. పార్టీ ఏదో కొంగర్ కెనాల్ మీటింగ్ అని అంటే ఒక 2500 ట్రాక్టర్లు ఖమ్మం నుంచి పెట్టుకొని హైదరాబాద్ దగ్గర ట్రాక్టర్ల మీదనే వచ్చి సేవ చేశాను పార్టీకి. కనీసం కార్డు ఇయ్యడానికి పోతే మీరు పెళ్లికి వస్తారా రారా అనే విషయాన్ని ఒక నిమిషం పక్కన పెడితే, కనీసం వచ్చిన మనిషిని ఆప్యాయంగా పలకరించి ఆ కార్డు కూడా తీసుకునే సంస్కృతి లేని దానికి మటుకు ఆ రోజు చాలా బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. ఎంత బాధపడి ఉంటారు? అంటే బాధకి మెజర్మెంట్ అనేది ఉండదు. అంటే కంటెంబట్ నీళ్ళు వస్తేనే బాధ కాదు. వచ్చినంత పని అయిందా? మనిషి డెఫినెట్గా మనిషిని నొప్పించడం చాలా తేలిక, ఒప్పించడం చాలా కష్టం. నేను ఇలా ఆరోపణలు చేయటంలే, ఇది ఆరోపణ కాదు సార్, వారి సంస్కారం అది. మీ పిలుపు చెప్పగానే ఉరకలేసే ఉత్సాహంతో వచ్చే మీ కార్యకర్తల కోసం మీరు ఒక పార్టీ పెట్టబోతున్నారా, వేరే పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా? తప్పకుండా, ఇంకొంచెం టైం ఉంది, టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. పార్టీ పెట్టడమా ఇంకో పార్టీలో జాయిన్ అవుతామా అని, జాయిన్ అయినప్పుడు పెట్టినప్పుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఇంకా మోర్ డిస్కషన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆర్టీవీ కోసం చాలా సమయాన్ని కేటాయించి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేటటువంటి విషయాల గురించి కూడా చెప్పినందుకు. మొత్తానికి రాబోయే రోజుల్లోనే మరిన్ని వివరాలతో నేను బయటకు వస్తాను, చాలా వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నా భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా నేను వివరించబోతున్నాను. నేను కన్ఫ్యూజన్లో లేను, ఫుల్ క్లారిటీతో ఉన్నాను. కానీ ఖమ్మం నుంచి మాత్రం బీఆర్ఎస్ నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ని టచ్ చేయనివ్వను, ఇది శపథం అని అయితే మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఉన్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంటుందో. ఇవి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు.